మిత్రులారా, నేను చిలుకలి మీ అందరికి ఈ పాఠ్యాంశానికి స్వాగతం. ఈ వీడియోలో మనం వేర్వేరు పనుల క్రమం గురించి నేర్చుకుందాం. ఈరోజు చోటు పాఠశాలకి సెలవు, మరియు అతను సాయంత్రం జాతర చూడటానికి వెళ్తున్నాడు. చోటు జాతరకి వెళ్ళటానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు, కాబట్టి ఈరోజు అతను తొందరగా మేల్కొన్నాడు. లేచిన వెంటనే అతను పళ్ళు తోముకోవడానికి వెళ్ళాడు. తర్వాత అతను స్నానం చేస్తాడు. చోటు తొందరగా తయారై వచ్చి అల్పాహారం తిను. చోటు స్నానం చేసిన తర్వాత అల్పాహారం తినటానికి వస్తాడు. అమ్మా, అల్పాహారం చాలా రుచికరంగా ఉంది. చోటు హాయిగా ఆహారాన్ని తింటాడు. తర్వాత అతను సోను ఇంటికి ఆడుకోవటానికి వెళ్తాడు. చోటు మరియు సోను మొదట బంతితో ఆడుకున్నారు. తర్వాత వారు సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కిన తర్వాత చోటు తన ఇంటికి వెళ్ళిపోయాడు. చోటు ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేస్తాడు. ఆహారం తిన్న తర్వాత అతను టీవీ చూస్తాడు. చోటు ఇప్పుడు సాయంత్రం అవ్వటానికి ఎదురు చూస్తున్నాడు. అతను జాతరకి వెళ్ళాలని ఉత్సాహంగా ఉన్నాడు. పిల్లలు, చోటు ఉదయం నుండి ఇప్పటి వరకు ఏమేం చేశాడో మీకు గుర్తుందా? రండి చూద్దాం. ఇది చోటు యొక్క దినచర్య. పిల్లలు, చోటు తన పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఏం చేశాడు? అవును, పళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత చోటు స్నానం చేయటానికి వెళ్ళాడు. చోటు సోనుతో కలిసి ఆడుకోవటానికి వెళ్లే ముందు ఏం చేశాడో మీరు చూసి చెప్పగలరా? మీరు సరిగ్గా ఆలోచించారు పిల్లలు. చోటు ఆడుకోవటానికి వెళ్లే ముందు అల్పాహారం తిన్నాడు. సాయంత్రమైంది. చోటు జాతరకు వెళ్ళటానికి తయారయ్యాడు. చోటు తన మిత్రుడు సోనుతో కలిసి జాతరకు వెళ్ళాడు. అక్కడ వారు ఒక కుండలు చేసేవాడు కుండను తయారు చేస్తుంటే చూస్తారు. పిల్లలు, మీకు కుండని ఎలా తయారు చేస్తారో తెలుసా? రండి, చోటు మరియు సోనులు ఏం చేస్తున్నారో చూద్దాం. ముందుగా కుండలు తయారు చేసేవాడు కుండలు తయారు చేయటానికి ఎండిన మట్టిలో నీళ్లు పోశాడు. నీళ్లు పోసిన తరువాత అతను మట్టిని చేతో బాగా కలిపాడు. తరువాత అతను ఆ మట్టిని చక్రంపై పెట్టి చక్రాన్ని తిప్పుతాడు. తరువాత తన చేతులను తడుపుకొని చక్రాన్ని తిప్పి తిప్పి మట్టికి ఒక ఆకారాన్ని ఇస్తాడు. అది ఆకారంలోకి రాగానే అతను ఆ కుండని దారంతో చక్రంపై ఉన్న మట్టి నుండి వేరు చేస్తాడు. వేరు చేసిన తరువాత అతడు ఆ పచ్చి కుండని కాలుస్తాడు. తరువాత కుండ తయారవుతుంది. పిల్లలు, ఇది కుండలు తయారు చేసే ప్రక్రియ యొక్క క్రమము. చోటు మరియు సోను అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్నారు. అప్పుడే చోటు అన్నాడు, పద సోను, మనం కూడా అక్కడికి వెళ్ళి ఒక కుండను చేద్దాము. చోటు మరియు సోను కుండను చేయటానికి వెళ్ళారు. పిల్లలు, ఈరోజుకి ఇంతే. ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు వేర్వేరు పనుల క్రమం గురించి. తదుపరి వీడియోలో మనం వేర్వేరు పనులు మరియు వాటి క్రమం యొక్క మరికొన్ని ఉదాహరణలను చూద్దాము. అప్పటి వరకు బై పిల్లలూ.